కల్తీ వ్యాపారాలకు బెజవాడ కేంద్రంగా నిలుస్తుంది. ఒరిజినల్కు ఏ మాత్రం తీసుకుపోకుండా నకిలీ వ్యాపారాలు సాగుతున్నాయి. నకిలీ వ్యాపారాలనే ప్రవృత్తిగా మార్చుకున్న వ్యాపారుడు వారి వ్యాపారాలను 3 పూలు 6 కాయలుగా సాగిస్తున్నారు. రాజకీయ నేతల అండ, అధికారుల నీడ చూసుకొని కోట్ల రూపాయల నకిలీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా సాగుతున్న నకిలీ ఇంజిన్ ఆయిల్ కర్మాగారంపై న్యూస్ ఇండియా టీవీ 3వ నేత్రం. బెజవాడ రాజధాని జిల్లా అయింది. గుంటూరు, విజయవాడ ఇప్పుడు రాజధాని జిల్లాలుగా సాగుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో నకిలీ ఇంజిన్ ఆయిల్ కంపెనీపై అర్బన్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. నకిలీ కంపెనీకి ముక్కుతాడు వేశారు. గుంటూరులో మూతబడిన ఇప్పుడు విజయవాడలో సాగుతుంది. పనికి రాకుండా పడేసే మడ్డి ఆయిల్ను రీసైక్లింగ్ చేసి దాన్ని తిరిగి ఇంజిన్ ఆయిల్గా అమ్మేస్తూ లక్షలు గడిస్తున్నారు నకిలీ వ్యాపారులు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ కంపెనీ సాగుతుంది. లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో వాడే నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీకి ఇది అడ్డాగా మారింది. టన్నుల లీటర్ల కొద్దీ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. పలు బ్రాండ్ల కంపెనీలతో పాటు లోకల్ బ్రాండ్స్ కంపెనీ లేబుళ్లను తగిలించి రీసైక్లింగ్ చేసి ఆయిల్నే విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న ఆయిల్ ప్రధానంగా పల్లెటూళ్లలో వారికే సరఫరా అవుతుంది. వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ మార్చేందుకు వచ్చే వాహనదారులకు ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ను కంపెనీ ధరలకే అంటగడుతున్నారు వ్యాపారులు. వాటి నాణ్యత గురించి తెలియని వాహనదారులు వాటినే వారి వాహనాల్లో వేయించుకొని తర్వాత వాహనాలు మొరాయించే దశకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి నకిలీ కంపెనీల్లో బ్రోకర్లదే హవా నడుస్తూ ఉంటుంది. గుమస్తాలే బ్రోకర్లుగా వ్యవహరించి లారీల కొద్దీ ఈ ఇంజిన్ ఆయిల్ని సరఫరా చేస్తూ లక్షల రూపాయలు చేతులు మార్చుతున్నారు. నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారవుతుందన్న సమాచారం తెలుసుకున్న న్యూస్ ఇండియా టీవీ ప్రతినిధులు కంపెనీ వద్దకు వెళ్లారు. కంపెనీ వద్దకు మీడియా వాహనం వెళ్ళిందో లేదో ఒక్కసారిగా తలుపులు మూతబడ్డాయి. బయట వ్యక్తులకు ఏ ప్రవేశం లేదని గుమస్తాలు చెప్పసాగారు. లోన తయారవుతున్న ఆయిల్ గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అలాంటివేమీ లేదని, ఎలాంటి ఆయిల్ తయారవ్వట్లేదని వారు బదులిచ్చారు. న్యూస్ ఇండియా టీవీ 3వ నేత్రంలో మాత్రం లోన జరుగుతున్న తంతు చిత్రీకరించింది. డ్రమ్ముల్లో ఉన్న మడ్డి ఆయిల్ను రీసైక్లింగ్ చేసి వాటిని తిరిగి కొత్త ఇంజిన్ ఆయిల్గా మార్చేస్తున్నారు తయారీదారులు. లారీల కొద్దీ ఆయిల్ డ్రమ్ములు ఉన్నాయంటే అక్కడ ఎంత మొత్తంలో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారవుతుందన్నది ఇట్టే తెలిసిపోతుంది. చెప్పారు కాదు మాము, మేము ఊరికి వచ్చేళ్ళాం అనుకో, మాకు ఒక ఇదే గుంటూరు ఆటో నగర్లో ఇదే తంతు సాగేది. చుట్టుపక్కల వారు జిల్లా ఎస్పీకి అంతర్జాలం ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆ నకిలీ ఇంజిన్ ఆయిల్ కంపెనీ భాగోతం బయటపడింది. అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నకిలీ ఇంజిన్ ఆయిల్ కంపెనీపై ఆకస్మిక దాడులు చేశారు. భారీ మొత్తంలో నకిలీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కిరెట్టారు. తాజాగా ఇప్పుడు ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ లక్షల టన్నుల కొద్దీ నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారవుతూ జిల్లా సరిహద్దులు దాటి లక్షల రూపాయలు తెచ్చిపెడుతుంది. నాసి రకం ఇంజిన్ ఆయిల్ను ఆకర్షణీయంగా కనబడే
ఫ్యాక్టరీలో నింపి వాటిని అధిక ధరలకు విక్రయించేస్తూ వాహనదారులను బురిడి కొట్టిస్తున్నారు అక్రమ వ్యాపారులు. నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ కేంద్రం నడుస్తున్న సమాచారం ఉన్న అధికారులు మాత్రం కనీసం వాటి వైపు చూసే పరిస్థితులు కనబడడం లేదు. దీంతో వారి నకిలీ వ్యాపారం దర్జాగా సాగుతుంది. ఎవరైనా అధికారి ఆ కంపెనీ వైపు చూస్తూ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతుండటంతో అధికారులు సైతం కాలు వెనక్కి వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి అధికార పార్టీ నేతలు వీరికి అండగా ఉంటున్నారా, లేక వారి బొమ్మలతో వీరు ఆటలు ఆడుతున్నారా అన్న వాస్తవాలు మాత్రం సిపి సవాంగ్ రంగంలోకి దిగితే గానీ తేలని పరిస్థితిగా ఉంది. వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీపై ఎటువంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది.